అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం ఈరోజు భజగోవిందంలో ఆదిశంకరులు అందించిన ఒక శ్లోకం దానికి అనుబంధంగా ఒక కథని తెలుసుకుందాం ఆదిశంకర్లు రచించిన భజగోవిందంలో మోహముద్గర నుండి గ్రహించబడిన ఈ శ్లోకం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి దీని అర్థం ఏమిటంటే సత్పురుషుల సాంగత్యం వలన ప్రాపంచిక విషయాలు మనుషుల పట్ల వాసనలు తొలుగుతాయి వాసనలు తొలుగుట వలన మోహము నశిస్తుంది దాని వలన స్థిరమైన తత్వం వస్తుంది దాని వలన పరమాత్మపై తదేక దృష్టి ఏర్పడి జీవికి ముక్తి కలుగుతుంది ముప్పై యొక్క శ్లోకాల భజగోవిందంలో తొమ్మిదో ఇది సత్పురుషుల సాంగత్యం వలన ప్రాపంచిక విషయాల పట్ల సంఘభావం తొలగిపోతుంది దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది మోహం తొలగిపోతే మనసు చెలించకుండా భగవంతునిపై నిలిచిపోతుంది అదే నిశ్చలతత్వం అలా మనసు చెలించకుండా భగవంతునిపై నిలిచిపోతే ఇక సమస్త కర్మబంధనాల నుండి విముక్తి లభిస్తుంది జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది అదే మోక్షం సత్సంగం చేయవచ్చు సద్గ్రంథాలు చదవవచ్చు కానీ కష్టమైన పనేమిటి ఈ శరీరంతో వచ్చిన బంధాల నుంచి విముక్తుడి కావడం అది అంత తేలికైన పనేనా దానికి సంబంధించిన ఒక కథని తెలుసుకుందాం ఇప్పుడు ఇది పూర్తిగా ఆధ్యాత్మిక సత్యంతో కూడుకుని ఉన్న చిన్ని కథ పూర్వకాలంలో మగధ దేశపు రాజుగారు రాకుమారుణ్ణి మంచి విద్యావంతుడిని చేశాడు సర్వశాస్త్రాలు నేర్పించాడు రాజ్యపాలనకు సంబంధించిన అన్ని విషయాలలో తర్ఫీదు ఇప్పించాడు యవ్వనవంతుడైన ఆ కొడుకును యువరాజు పట్టాభిషేకం చేశాడు రాజ్య పాలనలో యువరాజు సలహాలు తీసుకునేవాడు ఒకరోజు రాజ్యంలోని కొందరు ప్రజలు రాజు దగ్గరికి వచ్చారు అడవికి దగ్గరగా ఉన్న తమ గ్రామాలలోకి మృగాలు వస్తున్నాయని వాటి నుండి తమను రక్షించాలని కోరారు వెంటనే రాజు పక్కనే ఉన్న యువరాజు వంక చూశాడు ఆ చూపు అర్థం చేసుకున్న యువరాజు ప్రజల వెంట అడవికి బయలుదేరాడు క్రూరమృగాలు వేటాడుతూ యువరాజు అడవిలో చాలా దూరం పోయాడు క్రూరమృగాల్ని చాలా మటుకు వధించాడు వేటలో అలసట చెందిన యువరాజుకు దాహం వేసింది నీటి కోసం చుట్టూ చూశాడు ఎక్కడా నీటి జాడ కనిపించలేదు దగ్గరగా ఉన్న ఒక చెట్టు ఎక్కి చూడగా కొద్ది దూరంలో ఒక ఆశ్రమం కనిపించింది చెట్టు దిగి ఆశ్రమం చేరుకున్నాడు ఆశ్రమంలో ఒక స్వామి ధ్యాన నిమగ్నుడే ఉన్నాడు యువరాజు వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచిన ఆ స్వామి యువరాజును లోపలికి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు సేద తీరిన యువరాజును ఆ స్వామి మీరెవరు మీ పేరేమిటి అని ప్రశ్నించాడు అందుక యువరాజు స్వామి మాది సమీపంలోని ఒక రాజ్యం నేను యువరాజును నా పేరు మోహదీప్తుడు అయినా అందరూ నిస్సంగుడు అని పిలుస్తారు అని బదిలిచ్చాడు అప్పుడు ఆ స్వామి నాయనా నీ పేరు విచిత్రంగా ఉందే అన్నాడు అందుక యువరాజు స్వామి నా ఒక్క పేరేమిటి మా రాజ్యంలో పేర్లన్నీ ఇలాగే ఉంటాయి అనగానే స్వామికి ఏదో తోచింది యువరాజా ఇక్కడే విశ్రాంతి తీసుకోండి ఆపై మీ దగ్గర ఉన్న ఉత్తరీయం నాకివ్వండి నేను రాజ్యంలోకి పోయి మరలా వస్తాను అని ఉత్తరీయాన్ని తీసుకున్నాడు కొంత దూరం పోయిన తరువాత ఆ ఉత్తరీయానికి అక్కడక్కడా కొంత రక్తపు మరకలు పులుముకుని రాజ్యం చేరుకున్నాడు రాజాంతపుర ద్వారం దగ్గర ఒక దాసి ఎదురైంది అప్పుడు ఆ స్వామి ఆ దాసితో అమ్మా అడవిలో మీ యువరాజును పులి చంపేసింది ఇదిగో రక్తంతో తడిసిన ఆయన ఉత్తరేయం అన్నాడు ఆ దాసి దానిదేముంది స్వామి భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని శ్లోకాలని గుర్తుకు తెచ్చుకోండి అని వెళ్ళిపోయింది ఆశ్చర్యపోయిన స్వామి అంతఃపురంలోని దగ్గరికి పోయి యువరాజు మరణం గురించి చెప్పాడు అందుక రాజు స్వామితో రుణగ్రస్తుడు రుణం తీరింది వెళ్ళిపోయాడు అని తన పనిలో మునిగిపోయాడు స్వామికి మరింత ఆశ్చర్యం వేసింది సరే అనుకుని రాణి దగ్గరకు పోయి కొడుకు మరణవార్త వినిపించాడు ఆమె బాధపడలేదు పైగా స్వామి చెట్టుపై సాయంత్రం చేరిన పక్షులు ఉదయమే వెళ్ళిపోతాయి మరలా సాయంత్రం ఆ చెట్టుపైకి ఎన్ని పక్షులు చేరుకుంటాయో తెలియదు కదా అని అన్నది అదేమిటి ఏమి కూడా ఇట్లాగే అన్నది అని ఆ స్వామి యువరాజు దగ్గరకు పోయి విషయం చెప్పాడు అందుకే స్వామి ప్రవహిస్తున్న గంగానదిపై ఉన్న దొంగలం మేమంతా అలలపై కొన్ని దొంగలు కొట్టుకుని పోతాయి అందుకు చింతించాల్సిన పని లేదు అని సమాధానం చెప్పింది స్వామి ఇక్కడ ఇంకేం లేదనుకుని ఆశ్రమం చేరాడు యువరాజుతో రాజా మీ రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు మీ తల్లిని తండ్రిని భార్యని బంధించారు అని అన్నాడు అందుక యువరాజు స్వామి ఇందులో విచిత్రమేముంది యాత్రికులలాగా ఇక్కడికి వచ్చాం యాత్ర ముగిసింది అంతే కదా అని అనగానే స్వామికి ఆనందం రెట్టింపు అయ్యింది ఇక్కడితో కథ ముగిసింది మనం అర్థం చేసుకోవాల్సింది యువరాజు యువరాజు కుటుంబ సభ్యుల నుంచి నిర్మోహత్వం అంటే ఏమిటో నిస్సంగత్వం అంటే ఏమిటో అనిత్యమైన వస్తువులు మనకు నిత్యమైన ఆనందాన్ని ఇవ్వలేవని నిత్యమైన ఆనందం పరమాత్మ వలనే లభిస్తుందని తెలుస్తుంది మనలో మానసిక ప్రశాంతత కలిగి మనసులో విషయ వస్తువుల పట్ల నిస్సంగ భావం వస్తుంది ఆ భావం వాటి ఆకర్షణ నుంచి మాయాజాలం నుంచి రక్షిస్తుంది మరో మంచి వీడియోతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకొస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు స్వస్తి